మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్. నవ్య ఆంధ్రాలో ఉన్నారు. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. మీ నవ్య దీపం అయితే అయిపోయింది. పువ్వులు చక్కగా దొరికాయి వాళ్ళకి ఫుల్ఫుల్గా. మా ఆయన అయితే చందనం కలర్ పువ్వులన్నీ తెంపేశారు, లెగ్గాని తెంపేశారు. తెలుపు పువ్వులు అయితే నేను తెంపేశాను. దీపం అయితే అయిపోయింది. బుజ్జిగడికి క్యారేజ్ ఇంకా కట్టాలి. నేను కొద్దిగా ఏదో తినేసి క్యారేజ్ కట్టుకోవాలి. ఇది జీరా రైస్ చేసేది మనం చూస్తున్నాను. ఫాస్ట్ ఫాస్ట్గా తయారవుతుంది. నేను కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళాలి కదా ఇప్పుడు, టాలెంట్ కోచింగ్ సెంటర్కి. ఇందుకొంచెం హడావిడిగా ఉన్నాను. అది అయిపోతే అలా నడుచుకుంటూ వెళ్తాను కదా, అందుకొంచెం కొంచెం మన తొందరగా బయలుదేరం అనుకో అక్కడ చేరుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ నేను కొద్దిగా ఏదో తినేసి తర్వాత బుజ్జిగడికి జీరా రైస్ చేసి బయలుదేరిపోతాను. పనులన్నీ కంప్లీట్ అయిపోయి కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి రిటర్న్ వచ్చి చేసుకుందాం. మేము చూస్తున్నా బుజ్జిగడికి చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. టిఫిన్ చేస్తాను నేను కూడా చక్కగా. ఎర్రగా అయిపోయింది. ఇదైతే బాక్స్ అయితే కట్టిస్తాను. ఫుల్ హ్యాపీ. టైం అయితే ఆగిపోయింది, అక్కడే ఆగిపోయింది. అది అందుగురించి టైం తెలియదు అని అనుకుంది. అస్మానికి ఫోన్ చూడవలసి వస్తుంది. మా ఆయనకి బ్యాటరీ తగ్గాను. ఆల్రెడీ బ్యాటరీ వేసాము. అది మరి కొత్త తీసుకోవాలేమో, బాగా రిపేర్ అయిపోయింది. తీసుకుంటాను. ఇవాళ వీలైతే ఇవాళ వెళ్తాను ఈవినింగ్. ఇప్పుడైతే నేను టైలరింగ్ కోచింగ్కి వెళ్తాను. వచ్చాక వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే వచ్చాం ఇంటికి. బుజ్జిగడు కూడా వచ్చేసాడు. చూడండి, తెచ్చాను కొంచెం. ఆడికి ప్యాంట్లో బాత్రూమ్ చేస్తాడు. ఎప్పుడు చెప్తాడు వాడు, అని చెప్పలేదంటే కొంచెం హెల్త్ కొద్దిగా బాగాలేదు, అందువల్ల వచ్చేసాడు. తెచ్చాను నేను. అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గరే కదా. డ్రెస్ చేంజ్ చేసి కొద్దిగా స్నానం చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ చేశాను. కొంచెం తినమేసి పడుకుని పెట్టేస్తాను వాడికి. ఇంకా స్కూల్కి వెళ్ళి పని లేదు కాబట్టి సాయంత్రం వరకు పడుకుని పెట్టేస్తాను. ఇవాళ కొంచెం నేను ఒంట్లో హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది కదా. తినేసాక పడుకుని పెట్టేసి సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. ఇంక అందరికీ నేనైతే వాడికి బుద్ధి లేదండి. ఏదో బుజ్జిగడికి వచ్చేసి 1 గంట అయిపోయినా కాసేపు సేర పెడతాను. ఆ లెక్కనే పడుకుంటుందని కొంచెం సేర పడేదండి. కానీ మరి ఏదో నిద్ర పడలేదు. ఇంకెందుకులే పట్టలేదు కదా అనేసి వాకలంతా తుడిచేసాను. చీపడుతూ అనేది బుజ్జిగడికి అయితే ఇప్పుడు లేపేస్తాను నేనైతే. ఓ హేలుగమ్మా, నోయి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ లగలి. కొన్ని మొత్తం పడుకున్నాడు. ఇవాళ స్కూలు వెళ్ళలేదు కదా, 1 గంటకు వస్తాడు పాపం. ఎప్పుడు లేదండి, ఎప్పుడు నాకు బాధ అనిపిస్తుంది చూసిన చుట్టాల. ఎప్పుడు బాత్రూమ్ వచ్చినా టాయిలెట్ వచ్చినా వెంటనే చెప్తాడు వాడు. కానీ ఈసారి చెప్పలేదండి. కొంచెం ఒంట్లో సర్లేనట్టు ఎక్కడికి అంటే వాళ్ళ నాన్న ఇంకొస్తే అనుకుంటున్నాను. వస్తే బయటకు వెళ్ళే పని లేదంటే ఖర్చీఫ్ పెడతాను. చూడండి, ఖర్చీఫ్ పెట్టినప్పుడు పిన్నేసి మనం పెడతాం కదా, అది బ్యాక్ సైడ్ పెడితే ఏమి గుచ్చేస్తుందేమో వాళ్ళ నాన్న అంటున్నారు. అందుకొచ్చి క్లిప్స్ ఉంటాయి కదా, ఇవో డిఫరెంట్ క్లిప్స్ ఆ టైప్ పెడితే బాగుంటుంది. నవి ఎప్పటికీ గుచ్చదు వాడికి అన్నారు. అందుకొచ్చి ఏమో ఒకవేళ వస్తే బయలుదేరుతాం, లేదంటే లేదు. షూ కూడా వేరే తీసుకోవాలి. కొంచెం వైపర్స్ తీసుకోవాలి. షూకి కొంచెం బాత్రూమ్ అంటేసింది, క్లీన్ చేయాలి. ఇంకేంటంటే బట్టలు కూడా ఉతకాలి. నానబెట్టాను ఆల్రెడీ, కొద్దిగా లిక్విడ్ వేసాను. బాగా బాత్రూమ్ అంటేసిన వల్ల లిక్విడ్ అంటే వేసి నానబెట్టాను. ఇప్పుడు అడికి లేపేసి కొంచెం ఫ్రెష్ అప్ చేస్తాను. కొద్దిగా నీరసంగా ఉన్నాడు. ఇంకా వేస్తా టీ చేసుకొని అడికి నెమ్మదిగా లేపుతాను. అడికి బిస్కెట్ ప్యాకెట్ వేసి ఇస్తాను. నేను మ్యాగీ చేసుకొని తినాలని ఉంది నాకైతే. ఇవాళ మ్యాగీ కూడా రెడీగా ఉంది. 5 రూపాయలు చాలు చిన్నది. ఏదో సరదా తిన్నామా లేదన్నట్టుగా మ్యాగీ చేసుకుంటాను. అప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇవ్వండి, వేడివేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా నవ్య ఉన్న మనోహి చదువుకుంటాను చూడండి. నవ్హి 1-10 నెంబర్స్ రాయమని హోంవర్క్ ఇచ్చారు. 3 సార్లు రాయాలంట. నోహి కన్నా నవ్య అలసిపోతుంది రాయించడానికి. బాగా పట్టుకోవాలి పెన్సిల్. ఇదిగోండి పెన్సిల్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. స్కెచ్ పెన్ కానీ సొద్దుమొక్క అయితే మాత్రం బాగా రాస్తున్నాడు. ఫోన్లో మా నవ్య ఇలాగైనా రాయించేస్తుంది. నవ్య నవ్య అడుగు గజర బారేస్తున్నావు. ఎందుకు చూస్తున్నాను బాగున్నారు అందరు కూడా? చాలా రోజుల తర్వాత మా ఆవిడ నాకు మోక్షం కలిగించింది. తన వీడియోలో నేనుండేటట్టు, నేనుంటే తను ఉండకుండా, తను ఉంటే నేను ఉండట్లేదు. సో ఇప్పుడు వచ్చాను. ఇలాగ వచ్చినంటే నాకు టెండర్ పెట్టింది బయటకు వెళ్దామని. సో కొద్ది కొద్ది సామాన్లు కొనాలి ఇంటికి. ఇంటికి కావాల్సిన సామాన్లు ఇంకేం లేవులండి.
బాబుకి సంబంధించిన సాక్స్ లో కొనుకోవాలి స్కూల్ వి షూ బ్లాక్ షూస్ ఒకటి పాలిష్ చేస్తాం ఏంటంటే దాన్ని పాలిష్ ఆ అది అది కొనుకొని రావాలి కర్చీఫ్ పెట్టాం కదా నేను అంతకు ముందు కూడా ఇప్పుడు ఈ యాక్చువల్ తిని ఏం చేస్తుందంటే కర్చీఫ్ ఇక్కడ పెట్టుకునేటప్పుడు పిన్నేస్ పెట్టేస్తుందండి మరి లేదు ఏం చేస్తా పిన్నేస్ పోను బయట నుంచి పెట్టిన బాన లోపల నుంచి పెడుతుంది నేను నేను చెప్తే నువ్వు ఎవడ నాకు చెప్పడానికి అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తది సో నాకెందు పోయిందిలే అని చెప్పి ఊరుకున్నా కాబట్టి అంతే కాదన్నా మన పిల్లడు కదా అని చెప్పి అనుకున్నా మొన్న ఒకసారి లక్కీగా ఆ పిన్నెస్ ఊడిపోయింది పొరపాటును గుచ్చుకుంటే పరిస్థితి ఏంటండి మీరేనా కొద్ది చెప్పండి నవ్యకి నిజంగా సీరియస్ గా చెప్తున్నాను అది పాకెట్ ఉంది ఇక్కడ పెట్టు ఈ లోపలికి ఇక్కడ గుచ్చాలా అది గుచ్చిది లోపలికి టార్గెట్ కాదు నేను చెప్పినప్పుడు నేను వింతే కదా నా మాట అందుకు ఇంకెక్కడికి వెళ్దామా తిరుక్కొని నాకు ఆకలి నువ్వేది పెట్టి తినేత అన్నం తినేత వేగంగా అవును మరి బయట ఫుడ్ ఎప్పుడో మ్యారేజ్ అయిపోయి నిజమని నమ్ముకోద్రా బాబు ఇంకేడు వంత వంత కూరగాయలు కొనాలి మిరపకాయలు కొనాలి ఒక సామాన్లు కొద్దిగా సంత ఉంది వెళ్ళి కొనుక్కొని వచ్చేయాలి అవన్నీ కొడిస్తే సరిపోద్ది అవన్నీ మళ్ళీ నేనే మోసుకొని రావాలి ఫైనల్ గా మంగళవారం ఓకే బాయ్ బాయ్ హోంవర్క్ రాయించను టమాటా రైస్ అయిపోయింది దగ్గరికి వచ్చాం తినేస్తాము ఎలా చూస్తున్నారు చూడండి నేను పాతకు పది అయింది అలా రాయించాను ఈ 1 2 3లేమో 3 సార్లు రాయమన్నారు ఏబీసీలో అయ్యి ఉంటుంది కదా అయ్యి అని మామూలుగా ప్రాక్టీస్కి రాయమన్నారు రాయించాను టమాటా రైస్ అలాగే కారంగా లేదు కదా కొద్దిగా తినిపిద్దామని నేను అనుకున్నాను రాసావా రాసా నేను చెప్తున్నాడు వాడైతే రాసావా ఏంటి రాసావమ్మా 1 2 రాసావు 1 2 3లు గుడ్ బాయ్ స్కూల్కి వెళ్ళి టీచర్ చూపెట్టు 2 కూడా రాసావా గుడ్ బాయ్ రాసావు 3 రాసావా 4 కూడా రాసావా 5 ఇంకా 6 ఇంకా 7 అన్నీ రాసానని చెప్తున్నాడండి చాలా హ్యాపీగా ఉంది బ్లెస్సింగ్స్ ఎప్పుడో వాడి మీద ఉండాలని కోరుతున్నాను ఇప్పుడైతే టిఫిన్ చేసి బుజ్జిగడ ముందు తినబట్టాలి ఎంత అవుతుందో తెలియదు ఇప్పుడు ఏమో ఇప్పుడు తినిపించేస్తాను వాడికి అయితే భోజనం అయితే అయిపోయింది మా ఆయన అయితే పడుకునిపోయారు మా ఇద్దరమే తెలివిస్తున్నాం కొద్దిగా పొద్దున కడుపు ఉడికెత్తిపోయింది అందుగురించి పెరిగన్నం పెట్టండి కోల్డ్ అయితే తగ్గించుకోవచ్చు కానీ ఇల్లు కడుపు ఉడికెత్తిపోతే చేయలేం కదా కొద్దిగా చల్లబరచడానికి పెరిగన్నం పెట్టాను నేనైతే టమాటా పొలకం తినేసాను చక్కగా ఇప్పుడు బుజ్జిగడికి పడుకుని పెట్టేస్తే ప్రశాంతంగా పడుకుంటాడు హ్యాపీగా పొద్దున ఫ్రెష్గా లెగుస్తాడు ఇదండి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ కొత్తగా చూసిన ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గుడ్ నైట్ బాయ్ బాయ్ చెప్పినానా బాయ్ చెప్పు నో హే బాయ్ అది చెప్పే మూడ్లో లేడు బాయ్ గుడ్ నైట్